నమస్కారం శ్రీ శుభకృతి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇందులో భాగంగా మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన ఏమిటి వీటి గురించి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు వాగర్థ వ్యవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ స్మారంభాం శంకరాచార్య మధ్యవాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిందారు శుభకృతి నామ సంవత్సరంలో అడుగు పెట్టాం గురువు గారు మిథున వారి జాతక ఫలితాలు ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతున్నాయి అంటారు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అవమానం రెండు అనగా గత సంవత్సరంలో కొన్ని సంవత్సరాల కిందట సంపాదించుకొని లాభంగా అనగా కూడబెట్టుకోలేనటువంటి స్థితి ఈ సంవత్సరంలో కొంత ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆదాయ మార్గం పెరిగిన దారభ్యత ఖర్చు తగ్గించుకొని మీ అవసరాలకి భవిష్యత్ అవసరాలకి సంబంధించి దాన్ని ఉపయోగించుకునే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మిథున రాశి వారికి సంబంధించి గ్రహస్థితి చూసుకుంటే లాభస్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు స్థానంలో శని సంచారము అలాగే గురువు దశమ స్థానంలో సంచారం ఈ కారణం చేత ప్రధానముగా సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ఉద్యోగము వ్యాపారము అలాగే సంబంధించినటువంటి ఇతరత్ర స్థితులే కదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారమే అందులో ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా చెప్పవచ్చు శుభ అశుభ మిశ్రమం కంటే కూడా అశుభములు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి సంచారం చేస్తున్నాయి అంతేకాకుండా అష్టమ స్థానంలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చుకొని వస్తుంది అంతేకాకుండా ముఖ్యముగా ఈ యొక్క శని ప్రధానముగా ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి కుంభంలోకి ప్రవేశం చేసి పన్నెండు జూలై వరకు ఉంటాడు ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క సమయము అనగా డెబ్బై రెండు రోజుల పాటు ఉన్నటువంటి సమయము ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే విదేశీ విద్య విదేశీ ప్రయాణము దూర ప్రాంత ప్రయాణం చేసి సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి పన్నెండు జూలై మధ్య కాలంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ప్రధానముగా ఉన్నత విద్యను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తండ్రి గారి యొక్క ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఒక కీలకమైన నిర్ణయాలు తండ్రి గారనే కాదు తాత ముత్తాతల ఆస్తి హెరిడిటీగా వచ్చేటువంటి ఆస్తి మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం మీకు వస్తుంది తద్వారా కొంత ఆనందానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అంతేకాకుండా ఎక్కువగా పరధ్యానంలో ఉండడము ఏ పని ఎందు లేకపోవడము బద్ధకంగా ఉండడం అనేటువంటి ప్రభావం చేత అంది వచ్చినటువంటి అవకాశాలని మిథున రాశి వాళ్ళు పొందిపుచ్చుకోలేరు తద్వారా మంచి అవకాశాలని పోగొట్టుకుంటారని చెప్పవచ్చు కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడాను లేట్ చేయకుండా అలసత్వం అనేటువంటిది లేకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకునేటట్లయితే తప్పకుండా ఈ మిథున రాశి వారు వారికి వచ్చేటువంటి సమస్యల నుంచి చాలా మటుకు బయటపడతారని చెప్పొచ్చు అయితే రాహు యొక్క స్థితి లగ్న మన ఈ మిథున రాశి నుంచి రా లాభస్థానంలో ఉండడం ఈ కారణం చేత ప్రధానముగా కొన్ని యోగకరమైనటువంటి స్థితిగతులు పొందుతారు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందడం రాహు యొక్క ప్రభావం వల్ల అంది వచ్చినట్టు అవకాశాలు వచ్చినప్పటికీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల కొన్ని వాటిని మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను దశమస్థానంలో గురువు ఉండడం అట్లాగే గురువు ఇరవై ఎనిమిది జూలై నుంచి నవంబర్ ఇరవై ఏడు మధ్య వరకు అనగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇబ్బందికర పరిస్థితులు వ్యాపారస్తులకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యముగా ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటే తీర్థయాత్రలకు సంబంధించినటువంటిది అలాగే హాస్పిటాలిటీ ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు అలాగే ఈ ఎఫ్ఎంసీజీ ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళగా టిఫిన్ సెంటర్లు లాడ్జ్లు అలాగే సంబంధించినటువంటి రెస్టారెంట్లు అలాగే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వలన కొంత సమస్యలు తలెత్తుతాయి ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క సంబంధించినటువంటి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల కాలంలో ఉంటుంది కాబట్టి ఎటువంటి డబ్ వ్యాపార విస్తరణ చేయకుండా ఉన్నట్లయితేనే మీరు కొంతవరకు లాభాన్ని పొందుతారు అనగా వచ్చే నష్టాన్ని తగ్గించుకుంటారు అని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి పలుకుబడి లభిస్తుంది చక్కగా ప్రభుత్వపరమైనటువంటి లాంఛనాలతో లేదా ఒక పదవి లభించడం కానీ ప్రభుత్వపరమైనటువంటి పరంగా కొంత యోగదాయకమైనటువంటి కాంట్రాక్టులు కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం కానీ జరుగుతుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు మే పదిహేడో తారీఖు వరకు అద్భుతంగా ఉంటాయి అలాగే జూన్ వరకు కూడాను ఆ అంది అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా సినీ రంగంలో ఉన్నటువంటి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగిపోతాయని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఆకస్మికమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు సూచన చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటిది అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలి ఎప్పటి నుంచి జాగ్రత్తలు పాటించాలి అని అంటే ప్రధానముగా ఈ ఆగస్టు పదవ తారీఖు నుంచి జూలై వరకు కూడా అనగా ఆగస్టు పదహారో తారీఖు నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇచ్చిన సొమ్ము తిరిగి రాకపోవడం వలన చాలా మటుకు దివాలా తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కుటుంబంలో కానీ సంఘంలో కానీ పేరు ప్రఖ్యాతులు లేకుండా అనగా తమ గుడ్ విల్కి ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా కుజుని యొక్క స్థితి వక్రీ అక్టోబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండు తారీఖు వరకు అలాగే శని యొక్క వక్రీకరించినటువంటి స్థితి అనగా మనం బేరీజ్ వేసుకుంటే శని యొక్క వక్రీకరణ అనేటువంటిది జూన్ నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఉండడం అలాగే గురువు యొక్క వక్రీకరణ జూలై నుంచి నవంబర్ వరకు ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ మూడు గ్రహాల యొక్క వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రాతిపదికగా జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మీరు గనక చూసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు అలాగే నూతన గృహానికి సంబంధించిన చేయ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఆచితూచి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుని కానీ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైనటువంటిగా మీరు డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చినా తిరిగి పొందలేనటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి ధనపరమైనటువంటి చిక్కులు ఎదురేటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో ఏర్పడతాయని చెప్పవచ్చు మీ సంతానం పట్ల కొంత విచారం చేయాల్సినటువంటి పరిస్థితి అనగా సంతానం అభివృద్ధి పొందలేకపోతున్నారు అనుకున్న స్థాయికి చేరకోలేకపోతున్నారు అనేటువంటి బాధ మిమ్మల్ని కలిసి అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి దైవ ఆరాధన ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడాను రాహు ఒక్కడొక్క ప్రభావము గురువు కొన్నిసార్ కొంత కాలము యోగించడం కొంతకాలం అవయోగించడం అలాగే శని కూడాను కొంతకాలం మాత్రమే యోగించడం ఈ కారణం చేత శుభాశుభ మిశ్రమాల ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి దైవ ఆరాధన ఈ మిథున రాశి వారికి తప్పనిసరి అలాగే లేజినెస్ బద్ధకం అనేది లేకుండా ఎప్పటి పనప్పుడు చేసుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ప్రత్యేకించి మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది గురువు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విశేషమైనటువంటి జనాదరణను పొందుతారు అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నట్లయితే మీ పేరు మారుమోగిపోతుంది గృహిణిలుగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ ప్రేమాభిమానాలను చూరగొంటారు సంతానపరమైనటువంటి స్థితి నుంచి అనగా సంతానపరంగా ప్రేమను అనగా కొత్తగా సంతానం పొందేటువంటి అవకాశం ఉంటుంది లేదా సంతానపరంగా ప్రేమను ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడాను స్త్రీకి సంబంధించినటువంటిగా మీకు సంబంధించినటువంటి ఎన్నాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిత్రార్జితము అనగా తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి డబ్బు స్త్రీకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది గ్రహస్థితి సరిగ్గా లేని కారణం చేత కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ నూతన ఉద్యోగం కోసం నూతన పదవి కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు కొంతమేర శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు మరి మిథున రాశి వారి శుభ ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటాయి కావున ఇటువంటి ఈ మృగశిర నక్షత్ర జాతకులు మీకు సమస్య ఎదురైన వస్తుంది లేదా నేను ఒక ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నంలో నేను విజయం పొందాలని స్త్రీ పురుష భేదం అనేది లేకుండా ఉన్నప్పుడు ఆ యొక్క మృగశిరా నక్షత్ర జాతకులు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం మూడుసార్లు అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తరముతో అనగా ఈ తేనెతో గనక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించి సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తర అర్చన చేసినట్లయితే ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు అనుకున్న దాంట్లో మీరు విజయాన్ని పొందుతారు ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కొంత సమస్యలు అనేటువంటివి సామాన్యముగా ఉంటాయి ఎందుకంటే అధిక బాధ ఉంటుంది ఎందుకంటే నక్షత్రాధిపతి అయినటువంటి రాహు లాభస్థానంలో ఈ సంచారం ఈ సంవత్సరం అంతా ఉండడం వల్ల శుభ ఫలితంగా ఉంటుంది కావున ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అన్నముతో ఈశ్వరునికి అభిషేకము జరిపించండి ఆరుద్ర నక్షత్రం రోజున జరిపించండి ప్రతిదీ కూడాను సానుకూలంగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రధానముగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఈ కారణం చేత ప్రతిరోజు కూడాను దత్తాత్రేయ అష్టక పారాయణము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి అలాగే మీకు సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ ఆరాధన చేయండి అనగా గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణ ప్రారంభం చేస్తే బుధవారానికి ఒక పారాయణం అవుతుంది ఆ విధంగా ఒక మూడు పారాయణాలు చేయండి మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పవచ్చు అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్య ఐదు బుధవారము ఆదివారము శుక్రవారము ఈ మూడు వారములు కలిసి వస్తాయని చెప్పవచ్చు మొత్తంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్తాం